రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రానికి ఓరమాస్ డైరెక్టర్ అయిన బోయ్ పార్సిని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసింది. ఈ చిత్రం జనవరి 11 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంపై విపరీతమైన హైప్ ఉంది కూడా. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్లు ప్రేక్షకులను బ్రహ్మాండంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రంలో ఒక డైలాగులు అయితే బ్రహ్మాండంగా ఉండబోతుందట. రామ్ చరణ్ యొక్క కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్ చిత్రం ఏదైనా ఉందంటే ఈ చిత్రమే కాబోతుంది. ఇప్పటికే మనం టీజర్ లో కానీ ట్రైలర్ కానీ డైలాగ్ ను పరిశీలిస్తే ఎంత అద్భుతంగా ఉందంటే మాస్ ప్రేక్షకులకు ఇంతకుమించి డైలాగ్ ఇంకేం కావాలన్నట్టుగా ఉంది. ఇలాంటి డైలాగులు ఈ చిత్రంలో చాలా ఉండబోతుందట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ డైలాగులు కానీ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. బోయపాటిశ్రీని యొక్క గత సినిమాలను పరిశీలిస్తే బోయపాటిశ్రీని యొక్క సినిమాకే బ్యాక్ పెయిన్ ఒక ఫ్లాష్ బ్యాక్. అలాంటి ఫ్లాష్ బ్యాక్ ని చిత్రంలో ప్రేక్షకులను బ్రహ్మాండంగా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాడట. ఈ చిత్రం కీరా అద్వాన్ హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. జనవరి 11 రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.